ఎప్పటికైనా జీవితంలో పైకి రావాలంటాడు, రోజింత పైకి వస్తాం తెల్లడికి. రే మనం దొరికిన వాళ్ళ దగ్గర అప్పు చేసి తాగెత్తున్నాం, ఇలా ఎన్నాళ్ళు అప్పిచ్చే వాళ్ళు ఉన్నన్నాళ్ళు. తెలిసిన వాళ్ళందరూ అయిపోయారు, ఇంకెవరు మిగిలారా? అందుకే నేను ఎప్పుడు అంటూ ఉంటాను సర్కిల్ పెంచమని. ఒక రెండో పెంచుకుందామన్నా ఎవడు కోఆపరేట్ చేయట్లేదా? మనం చూస్తేనే జంప్ అక్కడ. అరే వడ్డీ ఎంతైనా పర్వాలేదు, అప్పు ఏంట్రా అంటే ఒక ముందు రాడే. ముందుకు వస్తే వాళ్ళు వెనక్కి వెళ్తారని భయం. భయం భయం భయం, ఎక్కడ చూసినా భయం. ఎన్నాళ్ళు భయం? మనల్ని చూస్తే మనకే పరమ అసహ్యం చేస్తుంది. మనకే కాదు, ఊళ్ళో వాళ్ళందరికి కూడా అదే ఫీలింగ్. అందరూ డిగ్రీ 3 సంవత్సరాలు చదివి పాస్ అయితే మనం 6 సంవత్సరాలు చదివి పాస్. మరి ఉద్యోగం ఎవడి? ఉద్యోగాలు ఇవ్వక అప్పులు ఇవ్వక తాగేది ఎలాగా, బతికేది ఎలాగా? అరే మనం మాత్రం మనుషులం కాదా, మనకి కోరికలు ఉండవా? ఇప్పుడు మనం ఆలోచించాల్సింది అది కాదు, రేపటికి ఎవరిని చంపాలి. కాలనీ లేవలేడు సార్. నువ్వా వెంకీ? ఏంటి వెంకీ ఈ టైంలో వచ్చా? నీతో మాడే పని ఉంది, దా చెప్తా. ఏ బాగా నిద్ర వస్తుందా? ఆ సరిగానే రే, నువ్వు మమ్మల్ని చూసే తలిపేసావా? మామూలుగా వేసానా? మామూలుగా వేసేవాడివి. మీరు రావడానికి నిమిషం ముందు, మేము వెళ్ళాక నిమిషం తర్వాత వేయాలి. కానీ రాజా, నాకు నిద్ర వచ్చి పడుకుందామని తలుపేసుకున్నాను. అయినా నా ఇంటి తలుపులు నేను అడిగేసుకోవాలంటే తప్పు చేసిన కాగా ఇంకా గేర్ సమాధానం చెప్తావా? మీ ఇంట్లో పెళ్లిడికి వచ్చిన ఆడపిల్లలు ఎదురున్నారు, ఇదిగో అమ్మాయిలు. మీతో ఎప్పుడైనా యథాశాలు వేసానా? విన్నారా? నువ్వు తలుపులు వేసావు. అనవసరంగా గొడవ ఎందుకు ఇక్కడి నుంచి వెళ్ళండి. గొడవ? మీ ఇంటి మీద పడి ఎప్పుడైనా గొడవ చేశానా బిని గారు? లేదు బాబు. విన్నారా? చెప్పు, మమ్మల్ని చూసి తలుపులు ఎందుకు వేసుకున్నావు? అరే మాకు అప్పించిన వాళ్ళు కూడా మమ్మల్ని చూసి ఎప్పుడు తలుపులు వేసుకోలేదు, ఏం చేయాలి? మరి నువ్వు ఎందుకు వేసుకున్నావు? బాబు టప్ అయిపోయింది, బుద్ధి తక్కువ చేశాను చాలా. అంటే మా మోకాల మీద తలుపులు వేసామని ఒప్పేసుకుంటున్నావు? ఒప్పుకుంటున్నాను. సరే ఇప్పుడు చెప్పు, మా మొఖాల మీద తలుపులు వేసేంత తప్పు మేము ఏం చేసామరా? తప్పు అయిపోయిందని అంటున్నారు కదా, వదిలేయండి బాబు. అదే తప్పు మేము చేసి మమ్మల్ని వదిలేయమంటే మీరు వదిలేస్తారా బిని గారు? తప్పని ఒప్పుకుంటున్నాడు కదా అయ్యా. ఇప్పుడు టైం 11 అయింది, వెళ్ళి పడుకోండి. 11 అయిందా? కొమ్ము ఉంచాడు కదా. నాకు సంబంధం ఏంటి? ఉంది సంబంధం, ఉంది. 11 గంటలకి నా క్లోజ్ ఫ్రెండ్ ఢిల్లీ వెళ్తున్నాడు, 5,000 అప్పిస్తానని ఏర్పాటు రమ్మని చెప్పాడు. నీ గొడవలు పడి ఆ సంగతి మర్చిపోయాను. ఇప్పుడు నాకు జరిగిన నష్టానికి భర్తీ ఎవరు చేస్తారు? మీరా మీరా మీరా? ఎవరు పడితే ఎందుకు చేస్తాయా భర్తీ? భలే వాడి నువ్వు తప్పు ఎవరు చేసావు వాడు చేస్తా. దానికి కారణం ఈ పది మనిషే కదా. రూపిణి వీరు రమ్ము కలవకూడదు తలకే పట్టేసింది. అయ్యో ఏంటే చదువుకుంటున్నావా? చదువుకో చదువుకో, దేనైనా వెనక్కి తీసుకురాగలం, కానీ కాలం వెనక్కి తీసుకురావడం ఎవడి వల్ల కాదు. టైం విలువ గురించి నువ్వు మాట్లాడడం, నువ్వు ఎలా పోతే నాకెందుకులే. ఏమ్మా నీ పూజ అయిందా? తలకే పట్టేసింది కాస్త మజ్జిగుంటే ఇవే. మా నాయనే అందరూ పొద్దున్నే లేచి టీలు కాఫీలు అడుగుతుంటే నువ్వు మాత్రం మజ్జిగ అడుగుతున్నావురా. కాఫీలు టీలు తాగే స్టేజ్ వాడు ఎప్పుడో దాటిపోయాడు. రాత్రి తాగింది కానంటే మజ్జిగ తాగాలి. నువ్వు తల దించుకోవడం ఎందుకురా? నీలాంటి యదవని కానందుకు నేనే దించుకోవాలి తల. రాత్రి సుబ్బారావు గారి ఇంటి మీద గొడవకి వెళ్ళేవంటగా అయిపోయాడు మీకు. ఏ మళ్ళీ గొడవ కెడతావా? నీ దెబ్బకు భయపడి రాత్రి తలుపులు తీసి పడుకున్నారంట. తెల్లారిగా టైంట్లో దొంగలు పడ్డారు. ఇంట్లో ఉందండి పట్టుకుపోవడానికి అక్కడ కూతురు తప్ప. ఎన్నాళ్ళు ఇలా బేవర్స్గా తిరుగుతావురా? ఇన్నాళ్ళని ఏం ఫిక్స్ అవ్వలేదండి. చిచి నాన్నా అమ్మా, కంబైన్ స్టైల్స్ కి ఫ్రెండ్స్ ఇంటికి పిలుద్దాం అంటే వీడికి భయపడి ఎవరు రావడం లేదు. నేనే చేశారే వాళ్ళ వంక అదోలా చూస్తున్నావంట? గొప్ప ఫిగర్ అని అదోలా చూస్తాను, ఏదో మోహాలు వేసుకుని చదిగా. ఆ గొంతు ఆ వాళ్ళకం చూడలేకపోతున్నాను రా బాబు. చిన్నప్పుడు వచ్చిన అలాగే ఉన్నావు, తెగ ముడిచిపోయారు. ఇప్పుడు నచ్చట్లే నాన్నగారు మీకు. నేను ఎదవాళ్ళతో డిస్కస్ చేయను. నేను చేస్తాను, మీరు చెప్పదలుచుకుంది ఏమిటో చెప్పండి. ఇంకా చెప్పేదే ఉంది? నువ్వు ఇలా గాలికి తిరుగుతుంటే నేను తిండి పెట్టలేను. నాన్నగారు ఇప్పుడు శుక్ర మహాదశి 4వ పాదంలో ఉంది, నేను ఇప్పుడు ఏం చేసినా కలిసి రాదు. శనిగారు సెంటర్ లో కాసేసి నన్నే తోతాడంట, వాడు అలా సైడ్ అయిపోయి నేను ఏదో అవుతాను కదా. మీరు కంగారు పడకండి. ఇవన్నీ ఆ జగదాంబ సోదరి గారు చెప్పాడా? జేసీ గారిని గాడు గిడు అనకండి బాబు, మీకే మంచిది కాదు. అబ్బా ఊరుకోండి, ఎవరు నమ్మకాలు వాళ్ళవి. ఇంతకీ ఆ శనిగాడు సైడ్ కి వెళ్తాడంట. సెంటర్ లోకి రావాలమ్మా. మరి గురువు సెంటర్ లోకి ఎప్పుడు వస్తాడంట? అవన్నీ మనకి తెలుస్తాయి అంటే జేసీ గారు తెలుస్తాయి. నాన్నగారు ఒక 1,000 రూపాయలు ఇవ్వండి, నెక్స్ట్ నుంచి అన్ని అడిగేసి వస్తాను. ఎదిగిన కూతురు గుండెల మీద కుంపటైతే నీలాంటి బేవార్స్ కొడుకు క్లైమోర్ మైన్స్ లాంటి వాడు చీదరిదుడా. ఆ జేసీ గారు పోయాక వీడు నేను బామ్మనమే ఫీల్ అవుకే. ఆయన కావాలనుకున్న మాటలు కాదు, ఆయన దేవుడు. కానీ ఆ శనిగాడు ఆడి కాన్సన్ట్రేషన్ అంతా నా మీద పెట్టేశాడు. మరి ఇప్పుడు ఎలాగరా నాన్న? ఆ పని మీద డబ్బులు అడుగుతుంటే నిసుక్కుంటున్నాడు. కొన్ని నువ్వేనా ఇవే? నా దగ్గర కూడా లేవురా. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం లే. అరే సూరే బాల్ తీసారా? సారీ ఏదో పరప బాలి. బాస్కెట్ బాల్ మాలంటలు ఆడాలి, మీలాంటి మాసన కొడుకులు ఆడితే ఇలాగే ఉంటుంది. ఇలాగే 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 ఉంటుంది. ఏయ్ అమ్మాయిల ముందు ఫోజ్ కొడతావా? ఆహా అయితే నిన్ను కొడతా. వాడు అమ్మాయిలు ఉన్నారని చూడరా, రెచ్చిపోతున్నాడు.
బాస్కెట్ బాల్ మీ వాడి ఆట కాదు మీలాంటి మాసోళ్ళు ఆడే ఆట కాదు అంటున్నాడరా. రే ఇంత ముందు రెండు మూడు సార్లు కూడా ప్రతి విషయంలో జోక్యం చేసుకుని మనల్ని కొడుతున్నారా, వాడిని ఏదో ఒకటి చేయాలరా, వాడిని వదలొద్దు. ఆడపిల్లలంటే ఎవరికైనా దెబ్బ తగిలితే అయ్యో అంటారు, మీకేమో ఎవరైనా కొడితే కామెడీ, కొట్టినోళ్ళు మీ దృష్టిలో హీరోలు. ఇప్పుడు నేను పచ్చడి పచ్చడిగా ఉడేస్తాను, నేను హీరోని అయిపోతానా అయిపోతానా అయిపోతానా? ఏంట్రా రెచ్చిపోతున్నావు, మాకు ఛాన్స్ ఇవ్వా. అసలు వచ్చిందే నీకోసం, మా వాడి బ్యాక్గ్రౌండ్ తెలియక అడమే చేయిస్తావు, ఇప్పుడు నీకు అప్పుడు అయిపోతున్నా రే. వాడి బ్యాక్గ్రౌండ్ సరే, అసలు నీ బ్యాక్గ్రౌండ్ ఏంట్రా? నాకు సెపరేట్ బ్యాక్గ్రౌండ్ అంటూ ఏం లేదురా, నేను ఎక్కడ నిలబెడితే అదే నా గ్రౌండ్. అంతప్పుడు ఇంకువా తెల్దా.